పింఛందారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన జాతీయ పెన్షనర్స్ డేలో ఆయన పాల్గొన్నారు. పరిపాలనలో వచ్చే మార్పులు, అభివృద్ధికి సంబంధించిన పనులను స్వాగతించాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ శాఖలో అనేక మార్పులు చేశామని చెప్పారు. సచివాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. భూములు రీసర్వే చేసి సంబంధిత భూ హక్కు పత్రాల పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అనుభవానికి మించి ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదని చెప్పారు. పింఛందారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన జాతీయ పెన్షనర్స్ డేలో ఆయన పాల్గొన్నారు. పరిపాలనలో వచ్చే మార్పులు, అభివృద్ధికి సంబంధించిన పనులను స్వాగతించాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ శాఖలో అనేక మార్పులు చేశామని చెప్పారు. సచివాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. భూములు రీసర్వే చేసి సంబంధిత భూ హక్కు పత్రాల పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అనుభవానికి మించిన ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదని చెప్పారు.